పాపం ధర్మాన మంత్రి కాదటగా, ధర్మరాజు లాంటి అన్న వివాదాలకు దూరంగా ఉండే మనిషి, నమ్మిన పార్టీని అంటిపెట్టుకొని వర్తమాన రాజకీయాలకు విలువ తెచ్చిన నేత. జగన్ అంటే అభిమానంతో పాటు అవినీతి మరకలేని నాయకుడు. ధర్మాన ప్రసాదరావు లాంటి ఉద్దండులు ఉన్నా సరే అన్నగారిని అమాత్యం చేశారు జగన్. అదేంటి, నోరు వాయి లేని మనిషికి కిరీటం పెట్టారని జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల రాజకీయ నేతలు కూడా చర్చించుకున్నారు. కొందరైతే మంత్రిగా కుదరకుంటే ఆయన పనితీరు మారుతుందని అంచనా వేశారు. అయితే జగన్ తలచినది ఒకటైతే జరిగేది మరొకటి. శ్రీకాకుళం జిల్లాలో అసలు మంత్రి ఎవరు అన్నది ప్రజలతో పాటు వైసీపీ నేతలకు ఇప్పుడు అర్థం కావడం లేదట. శ్రీకాకుళం జిల్లాలో ఇప్పుడు ఎవరు మంత్రులు అంటే నలుగురు అని టక్కుని చెబుతున్నారు. ఎవరా మంత్రులు అంటే, ధర్మాన కృష్ణదాస్ అధికారికంగా ఒక మంత్రి అయితే, ఆయన గారి తమ్ముడు ప్రసాదరావు మరో మంత్రిట. ఇక స్పీకర్గా ఉన్న తమ్మినేని సీతారాం కూడా మంత్రి కంటే ఎక్కువగా జిల్లాలో హవా చూపిస్తున్నారు. నాలుగో వారు జిల్లాకు చెందిన ఇన్ఛార్జ్ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. ఇందులో ధర్మాన కృష్ణదాస్ తప్ప మిగిలిన ముగ్గురు బాగా ఆరితేరిన వారే. దాంతో పాపం ధర్మాన కృష్ణదాస్కు మంత్రి అయినా ఆనందం ఎక్కడా కనిపించడం లేదట. పేరుకు అన్న మంత్రిగా ఉన్న తమ్ముడు ప్రసాదరావునే ఆశ్రయిస్తున్నారట. ఇక తమ్మినేని వర్గం స్పీకర్ ద్వారా పనులు జరిపించుకుంటున్నారు. దీంతో జిల్లాలో ఏకైక మంత్రి ట్యాగ్ను ముందు పెట్టుకున్న అన్నగారు అవమానం పాలైపోతున్నారట. ఇదిలా ఉండగా తమ్మినేని సీతారాం దూకుడు ఓ స్థాయిలో ఉంది. ఆయన తాను జిల్లాలో పర్యటిస్తానని, సమీక్షలు కూడా నిర్వహిస్తానని గట్టిగానే చెబుతున్నారు. నన్నెవరు ఆపుతారని కూడా ప్రశ్నిస్తున్నారు. స్పీకర్ అంటే ఉత్సవ విగ్రహంలా చేతులు ముడుచుకుని కూర్చోవడానికి కాదు కదా అని తమ్మినేని ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఇకపై గ్రామాల్లో పర్యటిస్తానని, ప్రజల కష్టాలను నేరుగా తెలుసుకుంటానని కూడా అంటున్నారు. వాటిని అధికారులతో పాటు ఏకంగా ముఖ్యమంత్రి జగన్కి చెప్పి పరిష్కరిస్తానని అంటున్నారు. మరి సీఎం వద్ద పలుకుబడి బాగా ఉన్న తమ్మినేని జిల్లాలో చక్రం తిప్పేస్తున్నారు. ఈ మొత్తం పరిణామాల్లో ఇరకాటంలో పడింది మాత్రం ధర్మాన కృష్ణదాస్ మాత్రమేనని అంటున్నారు. ఆయనకు ధాటిగా రాజకీయం చేయడం, అధికారులను గదమాయించి పనులు చేయించడం ఇంకా అలవాటు కాలేదు. అలాగే రాజకీయ వ్యూహాల్లో వెనుకబడిపోతున్నారు. దాంతో సిక్కూరు జిల్లాకు ఇప్పటికైతే నలుగురు మంత్రులయ్యారు. మరి భవిష్యత్తులో ఎందరు వస్తారో చూడాలి.